గీత దాటితే ఊరుకోం కోర్టు తీర్పులపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు జస్టిస్ ఎన్వి రమణ ఉన్న స్థాయి వ్యక్తులపై అభండాలు వేయడం పరిపాటైంది రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కుదరదు ముప్పై రెండు రెవెన్యూ డిస్టిక్ కోర్టులను కేసీఆర్ తో కలిసి వర్చువల్ గా ప్రారంభించిన సీజేఐ కోర్టుల సంఖ్య పెంచాలని చెప్పి సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఇంకా పెంచాలని న్యాయ వ్యవస్థపై కోర్టు తీర్పులపై కొందరు పైశాచిక ఆనందంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సీరియస్ అయ్యారు న్యాయ వ్యవస్థపై పరిధిలోకి లోబడే మాట్లాడితే ఉపేక్షిస్తామని పరిధి దాటితే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు న్యాయ వ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదన్నారు న్యాయ వ్యవస్థ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదన్నారు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభండాలు వేయడం పరిపాటైందని కోర్టు తీర్పులకు ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పడం ఎక్కువైందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయ వ్యవస్థ ముఖ్యమని న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పి చెప్పిండు అలాగే న్యాయ వ్యవస్థ ఇంతే పని పనిచేయాలని కోరుకుంటూ ఈ న్యాయ వ్యవస్థ కూడా కొద్దిగా ప్రజల గురించి ఆలోచించి ఈ నాయకులు ఇచ్చేటువంటి హామీల విషయంలో ఈ నాయకులు ఇచ్చేటువంటి మేనిఫెస్టోల విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే బాగుంటది మంచిగుంటది కానీ ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి గీత దాటితే ఊరుకోం కోర్టు తీర్పులపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి జస్టిస్ ఎన్వి రమణ అంటా ఉన్నారు తెలంగాణనే కాదు మొత్తం ఎంటైర్ భారతదేశంలో మీరే ఒక పెట్టండి న్యాయ వ్యవస్థల పైన ప్రజాభిప్రాయ సేకరణ అని పెట్టండి పెడితే ప్రజలు ఏం చెప్తా ఉన్నారు న్యాయం పేదవాడికి దొరుకుతా ఉందా డబ్బున వాడికి దొరుకుతా ఉందా అసలు న్యా అనేక మంది సుప్రీంకోర్టు జడ్జిలే చెప్పారు పేదవాడికి అందుబాటులోకి న్యాయం పోవాలని చెప్పారు కానీ ఇవాళ పేదవాడికి న్యాయం అందుబాటులో ఉన్నట్టుగా అనిపిస్తుందా లేదా ప్రజల అభిప్రాయాన్ని మీరు సేకరించండి మీకు కూడా అర్థమవుతుంది